హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపు పల్నాటి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారని నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. టుడే వచ్చేసి నేను ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే, మన హెయిర్ అనేది మనకి స్మూత్గా సిల్కీగా ఉంటే చాలా ఇష్టంగా ఫీల్ అవుతాం కదా. సో వాటి కోసమని బ్యూటీ పార్లర్స్ చుట్టూ తిరుగుతూ ఉంటారు చాలామంది. బట్ దానివల్ల ఏంటంటే హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే కెమికల్స్ కలుపుతారు కాబట్టి. అలానే హీట్ అనేది ఎప్పుడు కూడా తలకి మంచిది కాదనమాట హెయిర్కి. సో అందుకని చెప్పేసి ఇంట్లోనే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ఒక మంచి హెయిర్ ప్యాక్ అనేది నేను చెప్తానండి. అది కనుక మీరు ట్రై చేసినట్లయితే కంపల్సరీ మీ హెయిర్ అనేది స్మూత్గా సిల్కీగా, ఎంత కర్లీగా ఉన్నా కానీ సమ్వాట్ కొంచెం అయితే సిల్కీగా అయితే మారే ఛాన్స్ అయితే ఉంటుందండి మీరు కనుక ట్రై చేస్తే. సో ఇప్పుడు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మీతో షేర్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలోవీరా అనేది తీసుకోండి. అలోవీరా చాలా మంచిది హెయిర్ గ్రోత్కి, కానీ మంచి హైడ్రేషన్ అనేది ఇస్తుంది స్కాల్ప్కి, సిల్కీగా చేస్తుంది హెయిర్కి, చాలా మంచిది. మంచి సిల్క్ వస్తుంది, హెయిర్ సిల్క్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వన్ బనానా, పండిపోయిన బనానా ఉంటుంది కదా, అది తీసుకోండి. నెక్స్ట్ పప్పాయ. నెక్స్ట్ హనీ, అందరి హౌసెస్లో ఉంటుంది కదా హనీ. అండ్ సమ్వాట్ కొంతమంది హనీ అప్లై చేస్తే ఒకలా వైట్ అవుతుందేమో అని కొంచెం అనుమానం ఉంటూ ఉంటుంది, అలా ఏం అవ్వదండి. హనీ వల్ల హెయిర్ అనేది ఏమీ వైట్ అయ్యే ఛాన్స్ అయితే ఏమి ఉండదు. అండ్ ఇంకా చాలా మంచిది కూడా అప్లై చేయడం వల్ల. సో ఇప్పుడు వీటిని మనం మిక్సీలో వేసుకొని స్మూత్గా ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలండి. ఫస్ట్గా నేను పప్పాయాని ఇలాగా పీసెస్ కింద కట్ చేసుకుని బనానాని కూడా ఇలా పీసెస్ కింద కట్ చేశాను. దీనిలోనే అలోవీరాని కూడా వేస్తున్నాను. నెక్స్ట్ దీనిలోనే హనీ కూడా వేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా హనీ కూడా మిక్స్ చేశాను. ఇప్పుడు వీటిని బ్లెండ్ చేసుకుందాం మనం, స్మూత్ పేస్ట్లా రావాలి. చూస్తున్నారు కదా మనకి చాలా స్మూత్గా వచ్చింది కదా పేస్ట్లా. బాగా స్మూత్గా చేసుకోవాలి, ముక్కలు ముక్కల్లాగా కాదండి, స్మూత్గా అయిపోవాలి ఇలాగా హెయిర్కి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఈ పేస్ట్ని. ఇప్పుడు నేను హెయిర్కి అప్లై చేసి మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా పేస్ట్ అయితే ఇదే అనమాట, ఇంత స్మూత్గా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం హెయిర్కి అప్లై చేసుకుందాము. అప్లై చేసుకున్న తర్వాత ఒక 1 అవర్ ఉంచుకున్న తర్వాత వాష్ చేసేసుకోవాలండి షాంపూతో, విత్ మైల్డ్ షాంపూ అనమాట. వెరీ కెమికల్స్ ఎక్కువ కలిసింది కాకుండా మైల్డ్ షాంపూతో వాష్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను హెయిర్కి అప్లై చేసి మీకు చూపిస్తాను. సో ఫస్ట్గా హెయిర్ని మనం చిక్కులు లేకుండా కోమ్ చేసుకోండి. ఎక్కడా కూడా చిక్కులు ఉండకూడదు, హెయిర్ అంతా స్మూత్గా మనం ఫస్ట్ కోమ్ చేసేసుకోవాలి. కోమ్ చేసేటప్పుడు కూడా కొంచెం ఇలా వెడల్పాటి ఉండే కోమ్స్ ఉంటాయి కదా, అటువంటి వాటితో కోమ్ చేసుకోండి. ఇంకా మీకు అవైలబుల్లో ఉంటే వుడెన్ కోమ్సే యూజ్ చేయండి హెయిర్ కోమ్కి. సో మనం పార్టీషన్స్గా తీసుకుని ఇప్పుడు మనం ఈ ప్యాక్ అనేది నేను అప్లై చేసి చూపిస్తాను మీకు, చూడండి. ఫస్ట్ 1-1 పార్ట్ కింద హ్యాండ్స్తోనే అప్లై చేసేస్తాను. కాకపోతే ఏంటంటే స్కాల్ప్కి కూడా టచ్ అవ్వాలి హెయిర్ ఈ ప్యాక్ అనేది. చూస్తున్నారు కదా చాలా స్మూత్గా ఉంది కదా. సో ఓకే, ఇలా పార్టీషన్స్గా తీసుకుని స్కాల్ప్ మొత్తం అప్లై చేసుకోవాలి. మేబీ డాండ్రఫ్ ప్రాబ్లం ఉన్నా కానీ తగ్గిపోతుందండి. మొత్తం అప్లై చేసుకున్న తర్వాత అయితే 1 అవర్ అయితే ఉంచుకోండి కంపల్సరీ, డ్రై అయిపోతుంది మొత్తం. తర్వాత మైల్డ్ షాంపూతో వాష్ చేసేసుకోవాలి హెయిర్ అనేది. మీ కొంచెం మసాజ్ అనేది ఇచ్చుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా ఫ్లో అవుతుంది కదా, బ్లడ్ అనేది హెయిర్ గ్రోత్ బాగుంటుంది.
ఇలానే మనకి హెయిర్ మొత్తం సిల్కీగా కావాలి కాబట్టి ఒక్కొక్కటి ఇలా తీసుకొని కొంచెం కొంచెంగా తీసుకొని మొత్తం ఇలా ఇలా స్మూత్గా అంటే ఎలా పడితే అలా లాగేయొద్దు హెయిర్ని స్మూత్గా డీల్ చేయాలి హెయిర్తో ఎప్పుడైనా ఇలా కొంచెం కొంచెంగా పార్టీషన్స్ సో ఇలా హెయిర్ మొత్తం అన్నమాట ఇంకా కొంచెం ఇలా చేసుకోండి లైట్గా అంటే హార్డ్గా కాదు స్మూత్గా సో ఇలా బ్యాక్ సైడ్ కూడా మొత్తం ప్యాక్ అనేది మొత్తం అప్లై చేసుకోవాలన్నమాట ఇంకా ఇలా లైట్గా మసాజ్ అనేది ఇచ్చుకోండి మసాజ్ హెడ్ మసాజ్ చాలా మంచిది కాబట్టి అలానే ఇంకా మొత్తం చివర్తో సహా చివర్లు కూడా పట్టించండి ఎందుకంటే మనకి హెయిర్ అనేది సిల్కీగా స్మూత్గా అవ్వాలి కదా సో పేస్ట్ అనేది ఇలా చివర్లు కూడా పట్టించండి సో పై నుంచి కింద మనకి సిల్కీగా స్మూత్గా అనేది వస్తుందన్నమాట చివర్లు కూడా చూసారు కదా నేను హెయిర్ మొత్తం అయితే అప్లై చేసుకుని ఇలా బన్ టైప్ పెట్టుకున్నాను అన్నమాట ఆఫ్టర్ 1 అవర్ తర్వాత నా హెయిర్ నేను హెడ్ వాష్ అయిపోయిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను ఎలా ఉందో ఎవరైనా కానీ దీన్ని ట్రై చేయండి ఎందుకంటే ఫస్ట్ సార్ ట్రై చేస్తేనే కొంచెం రిజల్ట్ అనేది మీకే తెలిసిపోతుంది అప్పుడు మీరే ట్రై చేసి చూపిస్తాను అన్నాను కదా హెయిర్ వాష్ చేసిన తర్వాత చూడండి ఇలా స్మూత్గా వచ్చింది చాలా బాగుంది హెయిర్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది సో వీక్లో ఒక 2 టైమ్స్ అయినా ఇలా ట్రై చేసి చూడండి మీ హెయిర్ అనేది ఎంత కర్లీగా ఉన్నా కానీ కొంచెమైనా కానీ సిల్కీగా మారుతుంది ఫ్రెండ్స్ ట్రై చేసి అయితే చూడండి అలానే మంచి ఫుడ్ అనేది తీసుకోండి వాటర్ కంటెంట్ ఎక్కువగా తీసుకోండి ఓకేనా ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో అయితే బాగా నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో మీరు యూస్ చేసిన తర్వాత ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి తప్పకుండా అలానే కొత్తగా ఎవరన్నా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలానే పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ట్యాప్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో తప్పకుండా వస్తాయి సో అది ఫ్రెండ్స్ టుడే వీడియో అయితే ఇదే అన్నమాట సో స్టే హెల్దీ స్టే సేఫ్ జాగ్రత్తగా ఉండండి బయటకు రేపు కంపల్సరీ మాస్క్ అండ్ శానిటైజర్ యూస్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ టేక్ కేర్